ఈ సమయంలో మనకు రంజిత్ దొబ్బిరి గారు వాక్యం అందించడానికి దారిలో ఉన్నారు. మన ప్రథమ అద్భుతుడై ఉన్నారు. ఆయన వచ్చిన వరకు నన్ను తెలుసుకున్న వారు, నాతో సేవ చేసిన వారు, ఈ ప్రాంతానికి నడిచేవారు ప్రతి వారికి ఒక మూడు నిమిషాలు అవకాశం ఇస్తున్నాం గ్రీటింగ్స్ కి. తను మొట్టమొదటిగా మన మధ్య ఉన్నటువంటి ఆర్చ్ డీగన్ యేసురత్నం గారు తన యొక్క గ్రీటింగ్స్ అందిస్తారు. చెప్పండి కూడా కార్యక్రమాన్ని అద్భుత చేశారని చెప్పి మరి విన్నాం. దేవుడి నామ స్తోత్రం కలుగుగాక. అయితే మరి మొట్టమొదట దైవజనులు ఈ గ్రామానికి ఆయన మరి ఆయన సొంతంగా ఒక్కరే వచ్చారు. ఆయన పని చేశారు. ఆయన పని చేసినప్పుడు ఆయన యొక్క మరి ఆ పరిస్థితి ఏంటంటే ఎవరు కూడా ఆయనకు మరి ఇక్కడ ఎలాంటి ఒక ఉండటానికి వసతి ఎవరు ఇవ్వలేదు అని చెప్పి విన్నాను. దేవుడి నామ స్తోత్రం కలుగుగాక. అలాంటి సందర్భంలో ఆయన సువార్త ప్రకటించి ఆయన కారులోనే పడుకుని మరి ఆ యొక్క కారులోనే ఉండి ఆయన పరిచయం చేశారని చెప్పి విన్నాను. దేవుడి నామ స్తోత్రం కలుగుగాక. మరి ఆయన పరిచయం విన్నప్పుడు నేను ఎంతగానో స్పందించాను. ఒక్కడే ఒంటరి పోరాడుతున్నాడు. నేను కూడా మరి చేదోడు వాదోడుగా ఏదో వృత్త భక్తిలాగా ఈ నేను కూడా ఆయనకి ఏదో సహాయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో నేను కూడా సమర్పించుకొని నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. రావడానికి వచ్చినప్పుడు మరి 2 సంవత్సరాలు నేను కూడా ఆయనతో మరి ఆయనకు తోడుగా ఉండి ఆ తర్వాత మరి ఆ కుమరోళ్ళ వాళ్ళ ఒక ఇల్లు ఇస్తే మరి అందులో ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక ఇల్లు కూడా తాకండి వల్ల మంగళవాడు ఇచ్చారు. అక్కడ అక్కడ కొంతకాలం ఉన్నాం. దేవుడి నామ స్తోత్రం కలుగుగాక. మరి ఆ విధంగా మరి అలా ఉండి మరి నేను కూడా 2 సంవత్సరాలు దైవజనులకు నేను తోడుగా ఉండి పరిచయం చేశాను. అయితే దేవుడి నామ స్తోత్రం కలుగు ఆరంభంలో నేను వచ్చినప్పుడు ఆ గుడి దగ్గర దిగి ఇక్కడ రావడానికి ఎవరు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, బండి ఆపితే కూడా ఆపేవాళ్ళు కాదు. మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో నేను అక్కడి నుంచి ఇప్పుడు నాకు 74 సంవత్సరంలో నేను ఒంటరిగా నడుచుకుని వచ్చేవాడిని. ముసలి వాళ్ళని కూడా కార్యక్రమం చూపిన వాళ్ళు కాదు, అలాగే నడుచుకుని వచ్చాను. దేవుడి నామ స్తోత్రం కలుగుగా. మరి పోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళడం జరిగేది కనుక దేవుడిని అలాగ 2 సంవత్సరాలు నేను పరిచయం చేయడం జరిగింది. ఆ లాస్ట్లో తర్వాత కొందరు నా మీద దయ ఉంచి కొందరు లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దేవుడి నామ స్తోత్రం కలుగుగాక. కనుక అయితే ఆ తర్వాత నా పెరాలసిస్ రావడం స్ట్రోక్ వచ్చి నేను పడిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను అప్పటి నుంచి నేను రావడం మానేశాను. దేవుడి నామ స్తోత్రం కలుగుగాక. మరి అంచేత దేవజన్లు ఎంతగానో ఆ తర్వాత ఇక్కడున్నటువంటి మరి ఈ వేదికని అలంకరించిన పెద్దలందరూ కూడా మరి వారికి ఎంతో సహకరించారు. ఈ మందిర యొక్క నిర్మాణంలో అది మరి సహకరించిన వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చేయించుకుంటున్నా. ప్రయత్నం హల్లెలూయ. దేవుడు చిన్న వాక్యం హల్లెలూయ. యేసు నాయకుని బట్టి నేను తెలుసుకుంటున్నాను. ప్రథమముగా నా తోడు ఉండి ఒక సొంత నాన్న కంటే నాకు ఎక్కువగా ఆదరణగా ఉండి అనుసరణగా నడిచిన ఆయన, నా కన్నీళ్ళను తూడిచిన ఆయన, నేను ప్రారంభంలో ఎంత ప్రయాసపడ్డానో లేని స్థితిలో నాతో పాటు ఈ అడవిలో నిద్రపోయి నాతో పాటు కూడా నాతో ఉన్న తిండి తినేసి ఉండడం అంత సాధారణ విషయం కాదు. ఇప్పుడు నన్ను ఎంతో హెచ్చించాడు దేవుడు, ఎన్నో దీవించాడు. ఇప్పుడు ఉన్నవారికంటే నేను లేనప్పుడు ఆయన నాతో పాటు ఉన్నందుకు నేను మరణం వరకు జ్ఞాపకం ఉంచుకుంటాను. అందుకాబట్టి దిమ్మలో ఏ ప్రోగ్రాం ఉన్నా ఆయనే అతిథుడు అనమాట. హల్లెలూయ. రెండవదిగా నా ప్రయాసంలో చూసిన ఆయన ఆత్మీయ స్నేహితుడు.
బిను గారు మన మధ్యలో ఉన్నారు, ఆయన కూడా ఒక 3 నిమిషాలు గ్రీటింగ్ అందిస్తారు, తర్వాత మనం ముందుకు. నాకైతే భాషా ప్రాబ్లం ఉంది, కొంచెం మీ సహకరించి వినాలి, ఎందుకంటే నేను కేరళ నుంచి ఒక వ్యక్తి. సో స్టేజ్లో అందరికీ ప్రేమవంతరాలు. నాకైతే చాలా సంతోషం ఈ బిషప్ అయ్య గారి గురించి కూడా, ఎందుకంటే ఇక్కడ చేసిన పరిచర్య, ఆయనకు ఆయన ముందే ఉన్న పరి ఆయనకు ఏది పరిస్థితి నుంచి దేవుడు ప్రణాళికలకు దేవుడు పరిచయం చేయడానికి వచ్చింది అవన్నీ నాకు తెలుసు. ఈ మాథ్యూ సువార్తలో ఒక మాట ఉంది, పరలోకంలో భూమిలో నాకు అధికారం ఇచ్చింది, దాని కొరకే మీ వెళ్ళిపోయి ప్రపంచమంతా సువార్త చెప్పండి. నేను చెప్పినది కరెక్టే కాదు, మీరు అడ్జస్ట్ చేసి వినాలి వాక్యం అయితే నేను తెలుగు తెలిసిన తెలుగు చెప్పండి. అలాగా చేసిన ఒక వ్యక్తిని నేను నిజంగా చూసినది మీ బిషప్ గారిని నిజంగా, ఎందుకంటే మీ అందరూ తక్కువ ఉన్నవాడు కాదు, అందరూ పెద్ద మనుషులు. ఎందుకంటే నాకు ఈ విలేజ్లో ఇప్పుడు దాకా ఒక చర్చ రాలేదు. అయ్యగారు నాకు చెప్పిన మాట ఏంటంటే, దగ్గర దగ్గర ఒక 3-4 విలేజ్లో ఒక చర్చ లేవు. ఎస్ఏ చెప్పిన మాట, భూమిలో పరలోకంలో నాకే సర్వాధికారం ఉంది. పరలోకంలో ఉన్న అధికారం ఏంటంటే అది స్పిరిచువల్, ఆత్మీయ పరంగా. భూమిలో అవసరం ఉన్న అధికారం ఏంటంటే అది జనాలకు అవసరం ఉన్న రకంగా నిలబడాలి. 2 సంగతి మనం చేయడానికి ఉంది. 1 ప్రార్థన చేసుకోవాలి, 2 జనాలకు సేవ చేయాలి. బోధించి వెళ్ళిపోవడం కాదు, జనాలకు సహాయకరమైన ఏదో కూడా మనం చేయడానికి ఉన్న బాధ్యత మనకు ఉంది. ఆ ఒక బోర్డు చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే ఈ ఐ క్యాంప్ ఏదో పెడుతుంది, ఇంకా మెడికల్ క్యాంప్స్ పెడుతుంది. ఇలాగా నాకు తెలిసిన ఏంటంటే, ఎప్పుడు వస్తే కూడా జనాల కొరకే, ఈ ఏదైతే నేను ఎప్పుడు టైం స్పెండ్ చేస్తే కూడా జనాల కొరకే చెప్తుంది, నా జనాలకు వాళ్ళకు అది లేవు ఇది లేవు. ఈ పరిస్థితిలో ఒక సిటీలో వస్తున్న ఒక వ్యక్తి దేవుడు ఇక్కడ పంపించినప్పుడు నాకు తెలిసిన సంగతి ఏంటంటే, దేవుడు ప్రేమ ఎంతో గొప్పది. దేవుడు ప్రేమ మనం తెలుసుకోవాలంటే ఈ భూమిలో బ్రతుకున్న ఎవరి ద్వారా దేవుడు మమ్మల్ని చూపిస్తాడు. జనాలకు ఇది అర్థమవుతా లేదో కూడా తెలియదు, జనాల నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి పరిచయం చేసినది కాదు మనం ఎవరైనా. జనాల కొరకే నిలబడుతున్నారు వారే దేవుడు సెలవు, జనాల కొరకే అదే సేమ్ టైం దేవుడు కొరకే కూడా, ఇంకా మన కొరకు ఎప్పుడో నిలబడుతుందని చెప్తారు. ఎందుకంటే అందరికీ ఏంటి ఫ్యామిలీ అన్నీ ఉన్నప్పుడు ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఓన్ బాధ్యత ఉంది, బట్ ఒక్కటే నమ్మకం దేవుడు ప్రతి కార్యం మన లైఫ్ని కూడా చేస్తాడు. బట్ ఈ వాక్య దేవాలయం నమ్మించడానికి కృపాశక్తి అది దేవుడు మీకు ఇవ్వాలనున్న ఆశ నేను ఇక్కడ కృతజ్ఞతలు అందరికీ. అందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ సహకరించాలి, నా లైఫ్ను మ్యాక్సిమం నేను మీతో పాటు సహకరిస్తాను. కేవలం ఒక 3 సంవత్సరం రోజులు కరోనా కాలం నుంచి మేము కలగట్లేదు. అంతకుముందు 3 సంవత్సరం కంటిన్యూగా మేము చాలా ప్రాంతానికి ప్రయాణం చేసాం, చాలా ప్రాంతానికి ప్రయాణంలో వెళ్ళడం జరిగింది, మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన మాదిరికి వచ్చారు, మేము మాదిరి పోయినా ఎంతో సహవాసం ఉంటే. ఆయన ఒక మంచి స్నేహితుడు నాకు ఇచ్చినందుకు తెలుసు, స్తోత్రం తెలుస్తున్నాను. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను, ఒక లీడర్షిప్ అంటే ఏంటి, ఒక నాయకత్వం అంటే ఏంటి, ఒక నాయకత్వంలో పోయినప్పుడు ఒకరు ఎలా సహవాసం చేయాలి, ఆయన చూసి చాలా నేర్చుకున్నాను. ఆయన్ను ఇంకా ఆయన దీవించాలి దేవుడు, కోలిపోయినదానికంటే వేడని శిల్ల దేవుడు దీవించి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరియు 3వదిగా నాతో లేటెస్ట్గా ఒక 3-4 నెలలుగా ఎక్కువ ప్రయాణం చేసిన వ్యక్తి ఎవరంటే రెవరెండ్ ఫాదర్ సువార్తరాజు గారు. ఆయన పోలీస్ స్టేషన్ అనగానే మా పాస్టర్ గారి నుంచి ప్రతివారికి భయం వణుకు, ఆ టైంలో నేను ఉన్నాను అయ్య గారు మీకు అని చెప్పి ధైర్యంతో ముందు సాగిన మాత్రం కాదు, ఆయన టీంతో ఆయన 3-4 నెలలు నాతో పాటు తిరిగి ఒక్క రూపాయి ఎదురు చూడకుండా నేను మంచిగా ఉండాలి కోరుకున్న ఒక మంచి హృదయం. ఆయన ఒక అన్న లాంటి వాడు, ఆయన కూడా నాకు ఇవ్వడం దేవుడు కృపగా భావిస్తున్నాను. దేవుడి స్తోత్రం మీ అందరికీ వందనాలు. నా పేరు శ్రీనివాసు,
శ్రీనివాస్ పక్కన పెట్టి సువార్త రాజుగా ప్రభు మార్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని జనుల్లో నుంచి రక్షణ పొంది ప్రభు సేవ చేయాలని రెవల్యూషన్ గోల్డాయిజం అన్ని చేసి అన్ని విరపించుకొని ఇందులో ప్రచారంతో లేదని ఏసఐ పాదాల దగ్గర పడి ఏసఐ పని చేస్తేనే ఆత్మకు శాంతి, హృదయానికి ప్రశాంతత అని నేను మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి జిల్లా మరి ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అని మాకు ఆర్గనైజ్ ఉంది. అది దాదాపుగా 17 రాష్ట్రాల్లో ఆల్రెడీ సేవకులకి ఏది జరిగినా ఇమ్మీడియట్గా స్పందించి అక్కడ చాలామంది మాటలు చెప్తారు. మాటలు కాదు, మనకు కావాల్సిన పనులు. ఒక చర్చ్కి ఏదైనా ఇబ్బంది జరిగితే మేమున్నాం అది ఉన్నామని చెప్తారు, కానీ ఎవరు కూడా అక్కడ ఏదైనా ఒక పాస్టర్ని ఏదైనా కొడుతున్నారు లేకపోతే ఒక మందిరం ఆపుతున్నారు లేకపోతే ఇబ్బంది పెడుతున్నారంటే వాట్సాప్ నెంబర్లు ఇస్తారు, అన్నీ ఇస్తారు, కానీ పాటలకు ఎవరు రారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ ధైర్యము, ఎక్కడైనా ఏదైనా సమస్య జరిగితే ఆ సమస్య దగ్గర మేము ఉండడం, ఆ ధైర్యం దేవుడు ప్రభు ఇచ్చాడు. ఎందుకంటే నేను ఒక మాట చెప్పాలి, ఎందుకు వచ్చింది ఈ ధైర్యం అంటే దేవుడి ప్రణాళిక ఏదో ఉంటుంది. ముందు అన్ని విషయాల్లో మేము అన్నీ చూసి వచ్చాం, పొలిటికల్గా ఎక్కడ ఏం జరుగుతుందో, ఎట్లా ఉండదో, పరిస్థితులు ఏంటో, పోలీస్ స్టేషన్ వెళ్తే ఎలా మాట్లాడాలి, ఎక్కడెవరితో ఎలా మాట్లాడాలి అన్న ముందే అనుభవం నేర్పిన తర్వాత దేవుడు రక్షణలోకి నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మేము ఇలా చేయగలుగుతున్నాం. ఇంకా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు, అది మనం గొప్పతనం కాదు. కానీ ప్రభు కొన్ని రోజులు భూమి మీద మనం బ్రతికిస్తాడు, తర్వాత ఎవరు అయినా సరే ఎంత గొప్పవైనా సరే వెళ్ళవలసిన ప్రదేశం చెప్పండి. ఈ ప్రదేశం ఏ ప్రదేశం కంటే ముందు మట్టిలోకి పోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదన్నా ముందు మట్టిలోకి పోతాం, తర్వాత వాళ్ళ భక్తిని బట్టి పరలోకానికి పోతాడా నరకానికి పోతాడా అన్నది తర్వాత విషయం. ముందు మనిషి భూమి మీద బ్రతకడానికి స్వేచ్ఛ ఉండాలి. బ్రతకడానికే స్వేచ్ఛ లేనప్పుడు ఇక భూమి మీద కూడా ఒక నరకమే. ఆ నరకం నుంచి తప్పించాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం. ఈ భూమి మీద కూడా ఒక నరకం ఉంది. అదేమిటంటే కుల వివక్ష, మత వివక్ష. ఏమంటే ఒకసాటి మనిషిని మనిషినిగా ప్రేమించలేని పరిస్థితుల్లో మరి జగత్ గారు మరి ఒకే ఒక మెసేజ్ పెట్టారు. అయితే మా నైజం అది అనమాట. మా నైజం ఏంటంటే పోలు చేయక్కర్లేదు, స్పాట్లో అక్కడ ఒక ఇబ్బంది జరుగుతుందంటే అక్కడ ఉండాలి. అది మా నాకు ఇష్టమైన పని అదనమాట. మాటలు చాలా చెప్తామండి, కానీ స్పాట్లో ఉండాలి. మా టీం ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అని అద్దంకి రంజిత్ ఓకిర్ గారు మరి స్థాపించారు. అందులో మేము పనిచేస్తున్నాం. మేము ఒక 500 మంది టీం ఇలాగే వర్క్ చేస్తున్నాం. స్పాట్ ఎక్కడ ఏది జరిగినా సరే అక్కడ ఉండాలి. సేవకులకి మనం ధైర్యంగా ఉండాలి, ధైర్యం చెప్పాలి. ఆ పని అయ్యేదాకా మనం పనిచేయాలి, అదే మన ఉద్దేశం. ఎందుకంటే పెద్ద సమయం లేదు. మా సహోదరులు జగన్ గారు నేను ఒక సంగతి చెప్పాలి. ఆ సంగతి చెప్పకపోతే మరి ఈ ఊడికే అన్యాయం జరుగుతుంది. కొంత మాట చెప్తాను, బాగా వినండి. ఆయన మొదట హైదరాబాద్ వచ్చారు. ఆయన చాలా పనులు తెలుసు. ఆయనకి ఎంత కష్టపడతాడంటే ఆయన బతకడానికైతే నాకు కొద్ది టైం ఇవ్వండి. ఆయన బతకడానికైతే హ్యాపీగా బ్రతకొచ్చు, హ్యాపీగా బ్రతకొచ్చు అండి. నిజంగా చెప్తాను, నేను హార్ట్ఫుల్గా చెప్తానండి. మరి ఒక క్రైను వర్క్ చేస్తాడు ఆయన, క్రైన్లు వర్క్ చేస్తాడు ఆయన. అంటే పొగడడం కాదు, ఒక మనిషి బ్రతకడానికి ఎంత కావాలో అంత ఈజీగా ఒక ఫోన్ కాల్తో సంపాదించుకునే టాలెంట్ ఉంది ఆయన. అలాగే చాలా పనులు చేయగలడు ఆయన, డబ్బు సంపాదించుకోగలడు. మీకు ఎందరికి తెలుసో లేదో, హైదరాబాద్లో మంచి ఇల్లు ఉంది, లంకాంత ఇల్లు ఉంది. లంక అంటే చాలా పెద్దదని అర్థం ఉంది. ఒక లంకాంత ఇల్లు ఉంది, ఏమి కొరవలేదు. కానీ నేను ఒకటి ఆలోచించాను, తిమ్మాపూరు మెదక్ జిల్లా తిమ్మాపూర్లో ఈ ప్రాంతంలో అసలు చర్చ సార్ అన్నట్టు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త లేదు. హైదరాబాద్లో ఉన్న కాడానికే మనకి 10 సేవకులు ఉంటారు, లేని చోట ఎవరు ఉండరు. ఇక్కడ మెదక్ జిల్లా ఏరియా తిమ్మాపూరు అని ఆ మెసేజ్ చూసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విలేజ్ని అంతా చూసిన తర్వాత చాలా ధైర్యవంతుడే. ఇక్కడ పడ్డ పరిస్థితులు మామూలుగా ఒక మాత్రుడు అయితే తట్టుకోలేడు. చాలా భయంకరమైన పరిస్థితులు, వేదన, ఎన్నో రోజులు ఏడ్చిన రోజులు. అక్కడ మందిరం కట్టబడాలి, దేవుని సేవ చేయాలి. నాకు కొద్దిగా తెలుసు, అంతకుముందు తెలుసు. కానీ కొన్నాళ్ళు మా ఇద్దరికి
అంటే ఆయన పనులు ఆయన ఉన్నాడు, మా పనులు మేము ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఈ మందిర విషయంలో మమ్మల్ని దేవుడు రకంగా కలిపాడు. చాలా స్థితి ఉంది ఆయనకి, మంచి స్థితి ఉంది, బ్రతకగలిగిన సామర్థ్యం ఉంది, లక్షలు సంపాదించుకునే సామర్థ్యం ఆయన దగ్గర ఉందండి. కానీ ఒక భారం ఉంది. ఏసయ్య ఒక మాట చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా అండి? చాలామంది అనుకోవచ్చు వాడు దొంగ, వీడు మంచోడు కాదు అని. గోల్డ్ మంది అనుకోవడానికి చాలా ఈజీ, దీనికి ఏమి లేదు, బైకులు కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు వాగుద్దండి, అది ఎత్తితే పైకెత్తుంది లేకపోతే కింద పడేస్తుంది ఇది. అది ధైర్యం చేసి సాహసం చేసి ఈ ప్రాంతంలో కొన్ని ఆత్మలు రక్షణ పొందాలి, రక్షణలోకి నడిపించాలి, ప్రభువును పరిచయం చేయాలి. చేయబోతే వచ్చిన నష్టం ఏంటంటే శుభ్రంగా ఆయన అనుకున్నాడు ఎక్కడో హ్యాపీగా ఉండి పది మంది సంఘం నడుపుకుంటే పరలోకానికి ఎలా వెళ్తాడు వెళ్ళా. కానీ ఆయన పేద ప్రజలు ఉన్నారు, పేద ప్రజలకు నేను శుభార్త చెప్పాలి. కొంతమంది జోగి నరకానికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళని పరలోకానికి చేర్చాలి అనే భారంతో, మరి చాలా వేదనతో ఈ ప్రాంతంలో చాలామంది ఇదే పరిస్థితి అయితే అరే స్థలం నాకు అవసరం లేదు, ఏం అవసరం లేదు, టార్చర్ ఎవరు పడతారా, వాళ్ళు ఎంత కొంత డబ్బులు వస్తాయి అమ్మేసుకొని పోతారు వెళ్ళిపోతారు. ఆ విషయంలో నేను చెప్తాను ఎంత ధైర్యం అంటే, క్రైస్తవుడు పిల్లిలా ఉండకూడదండి, అసలు పిల్లకోడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. కానీ క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు పిల్లకోడు లెక్క ఉన్నారు. ఆ సింహాలు చేయడానికే మేము సింహాల్లో పనిచేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అసలు పిలుపుకితనం అసలు క్రైస్తవుడు లోపల ఉండకూడదు, అంతే అసలు ఉండదండి. అసలు పిలుకోడు దేవుని రాజ్యంలో స్వతంత్రించడం చెప్తాం, కానీ మనకి చాలా భయం, భయమైన పరిస్థితులు కలిగి మనం ఉంటాం. మరి అలాంటి భయం లేకుండా ఏమైనా సరే నేను సరిపోయినా పర్వాలేదు, నన్ను ఏం చేసినా పర్వాలేదు, ఇక్కడ నేను ఈ చుట్టుపక్కల గ్రామాలు, నాలుగు గ్రామాలు, ఈ చుట్టుపక్కలలో నేను శువార్త ప్రకటించాలి, కొంతమంది రక్షణలోకి నడిపించాలి, శువార్త చెప్పాలి. తన వ్యాయము, తన వయసు, తన బలము అంతా ఉడికిపోయినా సరే నేను వాళ్ళ కోసం పనిచేయాలి అని దాదాపుగా ఒక నిలబెట్టి ఈ మందిరం పని ఒక నిలబెట్టి ఇక్కడే పడుకొని ఇక్కడే ఉండి ఇక్కడే తింటే మరి తల్లిగారు, మరి వాళ్ళ తల్లిగారు కూడా ఒకసారి లేచి నిలబడాలి, ఆవిడకి చేతులు ఎత్తి నమస్కరించాలి. చాలా ఓపిక, ఎంత ఓపిక అంటే నేను చెప్తాను, జగన్ గారు ఈ స్థితికి రావడానికి, ఇక్కడ కట్టడానికి, ఇలా నిలబడడానికి వాళ్ళ తల్లిగారు కూడా మరి చాలా బలమైన పునాది. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఆవిడని కూడా నేను అభినందిస్తున్నాను. మరి మీరు వచ్చిన అందరూ కూడా ప్రభు పేరుకు వందనాలు తెలియజేస్తున్నా. మరి వేదికను అలంకరించిన దైవ సేవకులకు, మరి పెద్దలందరికీ కూడా ప్రభు పేరుకు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మళ్ళీ దేవుని చిత్రం అయితే మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడ మాట్లాడారు. చాలా సంతోషం, సువర్తరాజు గారిని బట్టి దేవుని వందనం తెలియజేస్తున్నాను. అయితే నేను ఈ దిమ్మాపూర్లో వచ్చినప్పుడు నాకు మొట్టమొదటిగా ఆదరించిన వాళ్ళు చాలామంది ఉండే, దానిలో సీను, జంగం సీను ఉన్నారు, తర్వాత మల్లమ్మ ఆంటీ ఉన్నారు, ఆగమ్మ ఆంటీ ఉన్నారు, వాళ్ళన్న కుటుంబాలంతా కూడా మనకు సహకరించిన వారే. అయితే ఈ ఊర్లో నేను వచ్చినప్పుడు నరాల ద్వారా బలహీనమైనటువంటి వ్యక్తులను చూశాను. 70% మనుషులతో నరాల బలహీనత ఈ చుట్టుపక్కల ప్రాంతం, నీళ్ళ సమస్య. అయితే నేను ఈ నరం గురించి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నా, వాళ్ళకి తెలుసలేదు. అందుకని గడిచిన 4 సంవత్సరములుగా ఈ నరాలను బాగుపరచడానికి ఉన్న వైద్యమును కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకున్నాను. అయితే దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ నరాలకు సంబంధించిన రోగ సంబంధించిన కార్యంలో 3,660 రోగాలను సరిచేయగలిగే తాళమును దేవుడు నాకు ఇచ్చినందుకు నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ ఒక వ్యక్తికి దేవుడు 10 టాలెంట్, కొందరికి 5, కొందరికి 1 కూడా ఇచ్చాడండి. దేవుడు నాకు ఒకే ఒక టాలెంట్ ఇచ్చాడు, అది నాకు మ్యూజిక్ చేయడానికి రాదు, పెద్దగా మాట్లాడడానికి రాదు, వైద్యం చేయడానికి దేవుడు నాకు నేర్పించాడు. అందుబాటు ముందుగా ఈ యొక్క దిమాపూర్ గ్రామంలో ఈ వాక్యాలయం ప్రతిష్ట సందర్భంగా వచ్చే వారం గురువారంలో 29 జాయిస్మేర్ తరపులో, హ్యాంకోక్ మినిస్ట్రీ తరపులో గొప్ప మెడికల్ ఉద్యోగ క్యాంపు జరపబోతున్నాం. స్కానింగ్, ఎక్స్రే, మెడిసిన్ టెస్ట్లు, పల్లెడ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఫ్రీ, కళ్ళద్దాలు కూడా ఫ్రీగా ఉంటుంది. తర్వాత 200 నుంచి 300 చేయాలనుకుంటున్నాం. ఈ విధంగా దేవుడు ముందుకు నడిపిస్తున్నారు. దాని విషయంలో ఊర్లందరూ మీకు చెప్పాలా, మీకు ఈ విషయం వస్తుంది. ఇంకొక చిన్న గ్రీటింగ్స్ ఉన్నాయి. ఈ మందిరం కట్టడానికి అంటే 2 సంవత్సరములుగా
ఈ సమస్య ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాలే. తర్వాత ఒక 6 నెలల తర్వాత ఈ తేటపరచబడ్డది అనమాట. రహస్యంగా చేయబడినటువంటి కొన్ని బంధకాలు తేటపరచబడిన తర్వాత అది కూడా ముగింపులో తీసుకురావడానికి దేవుడు కృప ఇచ్చారు. ఆ ముగింపులో తీసుకొచ్చిన తర్వాత ఉన్న డబ్బులతో మందిరం కట్టాలంటే మన క్రైస్తవ మేస్త్రులు నాకు 1,000,000 ఇస్తావా, 1,000,000 ఇస్తావని చెప్పి బేరం మాట్లాడడం మొదలుపెట్టారు. మరి నేను రావాలంటే 1,000,000 దినాలు ఉండాలన్నారు. సో మేస్త్రులు ఎవరు రాలే. అటువంటి సమయంలో మా మధ్యలో రెవరెండ్ ఫాదర్ గంగారాజు గారు ఉన్నారు, మా అభిషక్తుడు. వారి సంఘంలో మా సంఘంలో మేమంతా కలిసి ఎన్నో ప్రోగ్రాములు చేశాం, గొప్ప వాడబడ్డాం. నా ఒక ప్రియ సహోదరుడు ఆయన. సో ఆయన ఈ మాట విని ఆయన సంఘంలో పెద్దగా ఉన్నటువంటి సత్యబాబు గారును మన మధ్యలో పంపించడం జరిగింది. ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఆయన ఒక ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ మేము సీను గారు మరి కుమారు ఇలా కొన్ని మేస్త్రులతో కట్టడం చేసినా కూడా మధ్యలో కొందరు వెళ్ళిపోయారు. కానీ ఆయన అన్నారు, ఒకటే మాట అన్నారు, ఎన్ని ఇల్లు వచ్చినా ఎన్ని కాంట్రాక్ట్ వచ్చినా ఈ మందిరం కట్టి ముగించేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని ఆయన పట్టుదలతో నిలబడి ఆయన ద్వారా ఈ మందిరం కట్టబడడానికి దేవుడు నిర్ణయ కాలం ముందు అది జరగడానికి దేవుడు కృప ఇచ్చాడు. నేను ఇక్కడ నేను మొక్కుబడి చేసి వచ్చినప్పుడు నా భార్య నగలు తాకట్టు పెట్టి 3 లక్షలు ముత్తూత్ ఫైనాన్స్ లో పెట్టి తీసుకొని వచ్చాను. మరియు కొందరు సహోదరులు అన్నారు, నేను ఫైనాన్స్ మీకు చేస్తాం, మేము వెళ్ళండి అన్నారు. అయితే ఆ ప్రార్థన ద్వారా మా దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని లాక్డౌన్ అయ్యే లోపల కట్టి ముగించాలని క్యాష్ పెట్టుకొని చేశాం. దగ్గర క్యాష్ అంతా అయిపోయినాయి. కొందరు డొనేషన్ ఇచ్చేవారు, మాది ఇప్పుడు లేదు, మా పేర్లో మీరు చేసుకోండి, తర్వాత మాకు డబ్బులు వచ్చినప్పుడు ఇస్తామని చెప్పారు. కిటికీలకు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. 50,000 రూపాయలు మనకు అవసరతలు ఉన్నాయి, అంటే ఇసుకలు ఇటికలు. నేను లాస్ట్ వచ్చిన లోడ్ కన్నా డబ్బులు ఇవ్వలేనమాట. సో ఇదన్నీ కూడా సంధించబడాలి. ఈ సమయంలో ఇదన్నీ ఉన్నప్పటికీ కూడా నేను కట్టగలుగుతానా, ముగిస్తుందా, నాకు అర్థం కాలే. ఒకవేళ నేను ఆగిపోవచ్చు ఉంటుందా అని కూడా ఫీల్ అయ్యింది. ఒక్కొక్క రోజు రాత్రి, రేపు 10,000 కావాలంటే రాత్రి లోపల అది ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది తెలియదు. ఒకరు పంపించారు గారు మీరు కట్టండి, మీకు పంపిస్తున్నారు. ఒకరు 15,000 పంపిస్తారు. అట్లా ఒక్కొక్క రోజు మాకు ఎంత అవసరమో అది దేవుడు ఆ దినం డొనేషన్ ద్వారా కాణికల ద్వారా పంపించి ఈ మందిరం మేము నేను సీను ఇక్కడ ఉన్నాడు, జంగం సీన్ ఉన్నాడు, మేము దగ్గర ఒక 2 లక్షల లోపల కట్టి ముగించాలని మేము స్టార్ట్ చేసాం. ఈరోజు మీకు చెప్తే నంబరు 9.5 లక్షలు ఖర్చు పెట్టి కట్టడానికిను 1 రూపాయి అప్పు లేకుండా కట్టడానికి దేవుడి చే కృపను బట్టి దేవుడికి వందనం చెల్లిస్తున్నాం. అందరూ నాకు సహకరించారు. దేవుడి నుంచి ఆయన చూపిన ప్రతి క్షణం నాకు సహకరించారు. ఒకవేళ 1 రూపాయి ఎక్కువ నాకు ఆశించినా కూడా అది కూడా దేవుడికి చెప్పాను, దేవా నేను అర్జెంట్ కడుతున్నప్పుడు 1 రూపాయి ఎక్కువ కూలి అడుగుతున్నారు, నువ్వే అన్నప్పుడు ఆ దేవుడే కూలి కూడా ఎక్కువ నాకు పంపిణీ కట్టించారు. దీనికి మొట్టమొదటి కారణమైన మా ప్రియ సహోదరు గంగారాజు గారు మన మధ్యలో ఉన్నారు. సో చర్చి పెద్దగా ఆయన వచ్చి కట్టిన ఆ మేస్త్రుల ద్వారా కట్టబడిన కారణం అంటే కొందరు ఆపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆయన ఫోన్ చేసి మీరు వచ్చేసేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆఖరి వరకే ఆయన పోకుండా ఇక్కడ ఉండడానికి కారణం గంగారాజు గారు. ఆయనకు ఒక 2 నిమిషాలు ఇస్తున్నా క్రిటించండి. చెప్పండి. ఆయన దేవునికి మహిమ కలుగును. భయజనులందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. అయ్యగారు చెప్పినట్టుగా ఆయన సంఘ పెద్ద గారు, సత్యబాబు గారు మా సంఘ పెద్ద, అలాగే టాపి మేస్త్రి, ఆయన ఎదురుండో మందులు కట్టడం. ఆయన ఒకసారి దైవజనులు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టి ఇలాగ ఎవరైనా మేస్తులు ఉంటే బాగుండు పంపించమంటే నేను వెంటనే ప్రార్థన చేశాం. అంటే ఇంతకుముందు ఈ స్థలం కొరకు ఒకసారి వచ్చాము. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇబ్బందులు బట్టి అయ్యో ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎలాగా ఈ మందులము కట్టాలని అనుకున్నప్పుడు ప్రభువు దేవుని బిడ్డలారా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మేము అనుకున్నాం ప్రార్థన పెట్టినాడు ప్రభు, అది నీ పని, అది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆగకూడదయ్యా. ఏదో మనం ద్వారా తెలుగు ప్రభు అన్నప్పుడు, అలాగే వైగర్ ద్వారా పోల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆయన కొంతవరకు ఆయన పని ఆయన చేశారు. అలాగే మా సంఘం తరపున పెద్దలను బట్టి వారి మందిరం కట్టడానికి దేవుని కృపించారు. సంఘ పెద్ద గారు కూడా చెప్పాను మేస్త్రి గారికి, ఏంటంటే ఆ పని అయ్యేంత వరకు నువ్వు అక్కడే ఉండు, ఎందుకంటే మేము కూడా హైదరాబాద్లో ఇంద్రమ్మ కాలనీలో ఇలాగ మందిరం కట్టినప్పుడు అనేక మంది సమస్యలు వచ్చి అనేక మంది తీసుకెళ్ళి అవమానపరిచిన రోజులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను జడవకుండా ప్రభు అది నీ పని, ఈ పని కొరకు నేను చనిపోయినా
పర్లేదయ్యా, కానీ ఈ పని అవ్వకూడదు ప్రభువా. ప్రార్థన చేసినప్పుడు అక్కడ కూడా గొప్ప మందిరాన్ని నిర్మించుకోవడం దేవుడు గొప్ప కృపను ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మందిరము కూడా సత్పావు గారే రేగి పగళ్ళు కష్టపడి ఆయన మందిరాన్ని కట్టారు. ఒకసారి లేచి నిలబడితే మంచిది. ఆయన కూడా మీరు చూసినట్టు కూడా ఉంటుంది. ఆ తరగతి మీద అంత చప్పలు కొడతాం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కృప, ఆయనకి ఇచ్చిన విద్యలో, ఆయనకి ఇచ్చిన కుంచుపడి విద్యలో మందిరాలకు పై పడుతూ ఉన్నాడు. కాబట్టి దీని విషయంలో అంటే ఈ మందిరం కట్టడానికి దేవుడు కృప ఉండండి. ఇదిగో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఐగో గురించి చెప్పాలి. ఎందుకంటే చాలా మంది అండి ఇప్పుడు మందిరం లేనప్పుడు సహకరించరు. మందిరం అయిపోయిన తర్వాత ఎన్ని ఫీచర్లు ఇస్తారు, ఎన్ని మెసేజ్లు ఇస్తారు. వాళ్ళ దగ్గర మందిరం ముందు వెళ్ళి వాక్స్ చెప్పినామంటే ఎవరని చెప్తారు. కానీ ఇదిగో ఒక మందిరం ఏర్పడాలంటే పిల్లరా ఎంత ప్రయాసతో కూడిన పని అంటే ఐగర్ కోసం అదే ఏడుస్తూ ప్రారంభం చేశాం. అయ్యా అది మందిరం లేని ప్రాంతంలోకి వెళ్ళి ఆయన పట్టుదల కలిగి అక్కడ మందిరం ఉండాలి, సువార్త వినిపించాలని సర్వలోకముకి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాకు ప్రభువా. ఈ ప్రాంతంలో నీ సువార్త అందరం లేదు కనుక ఐగర్ నాకు నిలబెట్టావయ్యా. ఆయనకి లోకం సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ నీ దేవదత్తులతో సపోర్ట్ చేయ ప్రభువా. ఆయన కాపలా ఉండే కృపను దయచే ప్రభు. ప్రతిరోజు మందిరంలో కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళు అండి. ఈరోజు ఆ కన్నీటి ప్రార్థనే ఇంత సంతోషంగా మనం అందరము ఆయన మందిరం నిలబడి ప్రార్థిస్తున్నాము, ఆయన ఆరాధిస్తున్నామంటే దేవుడు గొప్ప కృప. ఒక్కొక్కరు గొప్ప పనిముట్టుగా వాడుకుంటాడు. ఈ ప్రాంతంలో ఐగారు ఎన్ని శ్రమలు వచ్చినా నిజమేనండి, ఇంత ఐగారు చెప్పినట్టుగా చాలా మంది పారిపోతారు. అలాగే మా బ్రదరు మా సహోదరుడు చావకుడే గండమైశంలో స్థలం తీసుకుని మందిరం కడదాం అనుకున్నాడు. అక్కడ ఇలాగ సేమ్ ప్రాబ్లం వస్తే సహరుడిగా అమ్ముకెళ్ళిపోయి తప్ప మందిరం కడదాం మట్టుకి ప్రాణాన్ని తెగించలేదు, వాళ్ళు ముందుకే రాలేదు. కానీ అయ్యగారు ఎవరు సపోర్ట్ లేని ప్రాంతంలో నిలబడి కూడా ఇంత మందిరం కట్టగలడంటే పిల్లరా ఆయన ధైర్యానికి దేవుడు కృపను బట్టి ఇదిగో ఈ ప్రాంతంలో మందిరం ఉండాలి. కాబట్టి ఆయన ప్రేమ ఆయన కృప అయ్యగారి మీద చూపించి ఈ ప్రాంతంలో సువార్త అందించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. నాదేం లేదండి, నేను బ్రతుకున్నానంటే దేవుడు కృప. నేను నా వల్ల ఎంత వస్తుందో అంతవరకు చేయగలను. మా అమ్మగారు చెప్పేవారు, నాయన కొన్ని మందిరాలు కట్టినప్పుడు కానీ ఏమో సభలు పెట్టినప్పుడు కానీ నీవు ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే నువ్వు వెళ్ళి పనిచేసే స్థితిలో నువ్వు ఉండాలని. సభలు జరిగినా ఏం జరిగినా గడ్డ పరదేశం కొంతలు తవ్వి నిలబెట్టిన రోజులు కాబట్టి దేవుడు ఈరోజు శావకుడు నిన్ను నిలబెట్టుకున్నాడు. కాబట్టి నా వల్లకు అయిన వరకు నేను చేయగలిగాను. కాబట్టి నాదేమి లేదండి, నేను ఓన్లీ పాత్రను ఎత్తిన పాత్ర అంతవరకు దేవుడు వాడుకున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమే. చాలా సంతోషమయ్య గారు. ఇంకో విషయం ఏంటంటే మాకు ఇక్కడ వంట విషయంలో కూడా కుక్క మనిషి అనేది ఎవరు దొరకలేదు. చాలా ఎక్కువ అడిగారు, డబ్బులు అన్నీ నిల్లైపోయినాయి. మా సంఘస్థులు, మా వాక్య దేవాలయం సూరన్ సంఘస్థులు గణేష్ మరియు సుమతి కుటుంబం వారు 15 మంది నేను రాత్రి ఇక్కడ వచ్చి అన్ని బ్యానర్లు కట్టడం ఏంది, ఈ వంట చేయడం ఏంది అన్ని వారు ఉండి చేస్తున్నారు. వారిని బట్టి నేను వందనం తెలియజేస్తున్నాను. మరియు బెల్దజర్ రాజు గారు, పాస్టర్ బెల్దజర్ రాజు గారు, ఆయన గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఆఖరి సమయంలో నేను ఇతర ప్రాంతాల్లో ఈ సంఘం గురించి ఫండ్ రేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఆదివారం నేను లేనప్పుడు ఇక్కడ వచ్చి సేవ చేయడం మొదలుపెట్టారు. అనేక విషయంలో సర్పంచ్ గారి దగ్గర కానీ మన మధ్యలో ఉన్నటువంటి వారి మధ్యలో అన్ని అనేకులు సీని గారితో కూర్చొని కలిసి చాలా విషయాలు అంటే ఈ మందిరం కట్టబడడానికి ప్రథమ ఫలముగా ఆయన వచ్చి ఒక పునాది వేశారు. అది మన సీని గారితో కలిసి చాలా పెద్దలతో మాట్లాడి ఎన్నో పనులు చేశారు. ఆయన వస్తారని ఎదురు చూశాను. ఎవరికి కూడా నేను ప్రత్యేక ఇంటికి పిలువలేదండి, అందరికీ ఫోన్ ద్వారా తెలియజేశాను. మీతో వారందరికీ కూడా మెసేజే పెట్టాను. వచ్చిన వారందరిని కూడా వాడుకున్న ఆశ ఉండే, కానీ వాళ్ళు బ్రదర్స్ ఇద్దరు వారు వచ్చారు, ఆయన రాలేదు. కారణం ఏంటో తెలియదు. ఎనివే దేవుడు ఆయన కూడా దీవించును గాక, వారి కుటుంబం వర్ధిలించును గాక. ఈ మధ్యలో రామ్గౌడ్ అన్న గారు వచ్చి ఉన్నారు, ఆయన ప్రెసిడెంట్ పౌడిపల్లి ప్రెసిడెంట్ గా ఉన్నారు. వాళ్ళు మన మధ్యలో రావడం ఆశీర్వాదం. అలాగనే మన ఊరు ఎంపీటీసీ గారు కిషోర్ గారు కూడా వచ్చినారు, వాళ్ళని అవగనిదాం చప్పట్లు బట్టి. అన్నా వెల్కమ్, జై తెలంగాణ. నాది వరంగల్. చెన్నారెడ్డి గారి టైంలో ఉద్యమంలో ఉన్నాం కాక చాలా సంతోషం. ఈ సమయం మనం అందరూ లేచి నిలబడదాం. మనకు సన్మాన కార్యక్రమంలో గిఫ్ట్ ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి. ముగింపులు వచ్చిందాం. ఇప్పుడు ఒక ఆఫరింగ్ సాంగ్ పాడుతున్నప్పుడు ఈ మందిర నిర్మాణ పని కొరకు
ఇంకా అవసరతలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క ఉచితమైన కానికలు అందించాలని మనం చేస్తున్నాం. మరియు ప్రత్యేకంగా నన్ను కలిసి మీరు డొనేషన్ ఇవ్వాలనుకుంటే మీరు ముగించిన తర్వాత నా దగ్గర వచ్చి మీరు కలవచ్చును. ఈ సమయంలో మనం పాటలు పాడుతుండగా మనము దేవునికి అర్పణలు సమర్పించుకుందాం.